హలో ఎవ్రీవన్ ముందుగా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఈ నెల పదిహేడవ తారీఖు నుండి స్టార్ట్ అవుతుందని అఫీషియల్ వెబ్సైట్లో స్క్రోలింగ్ అయితే అవుతుంది కాబట్టి ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళందరూ సెకండ్ ఫేజ్కి సిద్ధంగా ఉండండి అలాగే ముందే ప్రిపేర్ అయి ఉండండి ఏ కాలేజీలు వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోవాలని ఒకవేళ మీకు తెలియకపోతే మన ఛానల్లో ఫేజ్ టూ ఎప్పుడు అనే వీడియో ఉంది అది చూసేయండి ఇంకా టాపిక్లోకి వచ్చేస్తే లాస్ట్ అప్లోడ్ చేసిన వీడియోలో ఫైవ్ ఇయర్స్ ఎల్ఎల్బి గురించి చెప్పలేదని చాలా మంది అడుగుతున్నారు వాళ్ళందరి కోసమే ఈ వీడియో ఇక్కడ చూసుకుంటే ఫైవ్ ఇయర్స్ వాళ్ళకు వచ్చేసి మొత్తం ఇరవై తొమ్మిది కాలేజీలు ఉన్నాయి ఈ ఇరవై తొమ్మిది కాలేజీలలో మొత్తం కలిపి మూడు వేల నాలుగు వందల ఎనభై సీట్లు ఉన్నాయి ఇందులో నుండి కౌన్సిలింగ్ ద్వారా ఇచ్చే సీట్లు రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది అయితే మొన్న అయిపోయిన ఫేజ్ వన్ లో రెండు వేల నాలుగు వందల ఏడు మందికి సీట్లు అయితే అలాట్ అయితే అయిపోయాయి అందులో ఫేజ్ టూ కోసం కేవలం ఐదు వందల ఇరవై ఒక సీట్లు మాత్రమే మిగిలాయి ఇవే సెకండ్ ఫేజ్ లోకి కన్వర్ట్ అవుతాయి మిగిలిన ఐదు వందల ఇరవై ఎనిమిది సీట్లు కాలేజీ యాజమాన్యం మేనేజ్మెంట్ కోటలో అమ్ముకుంటుంది అయితే ఇప్పుడు ఈ ఫేజ్ టూ కి మిగిలిన ఐదు వందల ఇరవై ఒక సీట్లు ఏవైతే ఉన్నాయో వాటికి ఫేజ్ వన్ లో వదిలేసుకున్న సీట్లు అంటే కాలేజీ నచ్చక గానీ ఏవైనా డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకోకుండా అట్లా వాళ్ళు వదిలేసుకున్నాయి గానీ ఇంకేమైనా ఫీజు ఏదన్నా ఎక్కువ అవుతుంది అని భావించి వదిలేసుకున్నాయి కానీ ఇంకా ఏ కారణాల చేతైనా కానీ ఎవరైనా ఫస్ట్ లో సీటు వదులుకున్నట్లయితే వాళ్ళ సీట్లు కూడా ఈ సెకండ్ ఫేజ్లోని ఈ ఐదు వందల ఇరవై ఒక్క సీట్లకు యాడ్ అవుతాయి కానీ అలా యాడ్ అవుతాయని మాత్రం ఎవరు కూడా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు ఎందుకంటే లా సీట్ పెరిగిన డిమాండ్ అలాంటిది అయితే సెకండ్ ఫేజ్లో సీట్ రావాలంటే ముఖ్యంగా రెండు పనులని అయితే వేయాలి అవేంటంటే ఒకటి సెకండ్ ఫేజ్ కు ఏ కాలేజీలో ఎన్నెన్ని సీట్లు మిగిలాయో చూసుకోవాలి రెండవది ఏంటంటే మీరు ఏ కాలేజీలను అయితే వెబ్ ఆప్షన్స్గా పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ కాలేజీలో ఫేజ్ వన్లో ఇచ్చిన కట్ ఆఫ్ ఎంతో చూసుకోవాలి ఈ రెండు పనులు మీరు చేసినట్లయితే మీరు పెట్టుకున్న కాలేజీలలో ఏదో ఒక కాలేజు మీకు తప్పకుండా సీట్ అయితే ఇస్తుంది ఈ పని ఓన్లీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళే కాదు త్రీ ఇయర్స్ వాళ్ళు కూడా ఇదే పని చేయాలి అప్పుడే సీట్ మీద అవుతుంది అలాగే ఈ షీట్ ని మన లావిద్య తెలుగు టెలిగ్రామ్ ఛానల్ లో ఉంచుతున్నాను అక్కడికి వెళ్ళి మీరు తీసుకోండి దాని యొక్క లింక్ మన డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా కింద కామెంట్ లో తెలియజేయండి అంతేకాదు ముఖ్యంగా ఈ సమాచారం అంతా సెకండ్ ఫేజ్ లో సీట్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ చేరాలంటే మీరు తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు మరో విషయం ఏంటంటే ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని మీరు భావిస్తే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఆల్